నేను ఒక క్వశ్చన్ అడగాలి సుధీ, మీ ఇద్దరు ఫ్యాన్స్ అడగాలనుకుంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి రష్మి మీద? అభిప్రాయం అంటే సడన్ గా ఏం లేదు మేడం, అసలు 7 ఇయర్స్ నుంచి కలిసి ట్రావెల్ చేస్తున్నాం అందరం, వీర్ ఆల్ లైక్ ఎ ఫ్యామిలీ, అండ్ సడన్ గా ఏదో ఒక ట్రాక్ స్టార్ట్ అయింది, ఇంకా అలాగా అది కంటిన్యూ అవుతుంది. నీకు ఎలా అనిపిస్తుంది? అనిపిస్తుంది మేడం, ఎందుకు అనిపించదు. ఆన్ స్క్రీన్ లోని నాకు నా స్కిట్స్ తో పాటు నాకు ఇంకా పేరు ఏదన్నా వచ్చింది అంటే, అంటే సుధీర్ అంటే మేబీ అందరూ గుర్తుపడతారు, కానీ సుధీర్ రష్మి అని చెప్పానంటే మొత్తం గుర్తుపడతారు అన్నమాట ఆ రేంజ్ లోకి. ఒక మాటలో చెప్పాలి అంటే ప్రతి మగవాడి విజయం వెనకాతలు ఒక ఆడదు అంటారు, కానీ 8 ఏళ్ళుగా నా విజయం నా వెనకాతలు కాదు, నా పక్కనే ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ రష్మి. ఇప్పుడు చెప్పండి రష్మి, మీ ఫీలింగ్స్ ఏంటి? అంటే ఓకే, ఒక ట్రాక్ స్టార్ట్ అయ్యింది, అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఇది ఆల్మోస్ట్ మనం 8th ఇయర్ ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. నిజం చెప్పాలంటే బయట ప్రపంచం కన్నా, బయట ఫ్రెండ్షిప్స్ కన్నా స్లో స్లోగా ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్షిప్ే మనకి ఎక్కువ దగ్గర అవుతారు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఒక్కడే చెప్పగలుగుతాను, ఇప్పుడు మన మధ్య కెమిస్ట్రీ కావచ్చు, మన మధ్య ఉన్న కంఫర్ట్ జోన్ కావచ్చు, అది ఇద్దరికి ఒకరి మొక్కలు ఇవ్వగలిగాము. బట్ ఏమైనా చెప్పాలంటే ఒకటేనండి, ప్రతి రిలేషన్షిప్ కి పేరు పెట్టడం అవసరం లేదు, కొన్ని రిలేషన్షిప్స్ అంతే. అందరు ఎదురు చూస్తున్నాం సుధీర్ అండ్ రష్మి డాన్స్ వేస్తే, సో మా అందరికి ఇష్టమైనది అందరు జరగండి. ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటినే సాగగా, బాధలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాలో ఉన్నట్టుగా. నీ చూపు చూస్తున్నా.